సహజమార్గ విధానంలో సహజ సమాధి అనబడే అస్తిత్వపు స్థితి అందించబడుతుంది. ఈ స్థితిలో వ్యక్తి మానవ స్థితి కానటువంటి అధిమానవ స్థితి అనబడే చేతన స్థితిలో ఉంటాడు. అతని నిమ్న మనసుకు కూడా తన చుట్టూ సంభవిస్తున్న వాటి అన్నిటి ఎరుక ఉంటుంది. అయితే వాటి వల్ల అతడు ప్రభావితుడు కాడు. అన్నిటినీ తనలో ఇమిడ్చుకున్న సమాధి స్థితి ఇది. ప్రపంచంలోని లేదా విశ్వంలోని సమస్తము దీనిలో ఉంటుంది. కానీ వ్యక్తి తన స్థితిలో తాను నిమగ్నమై ఉంటాడు. అదే సమయంలో అతనికి విశ్వాన్ని గురించి సర్వమూ తెలిసి ఉంటుంది. సాంప్రదాయకంగా చెప్పబడిన సమాధి కంటే ఇది ఉన్నతమైన అస్తిత్వ స్థాయి అని మా గురుదేవులు అంటారు.